राजन्ना सिरिसिला जिल्ला रुद्रंगी मंडल तहसीलदार कार्यालय में आरए नवीन आध्वर्यंलो कल्याण लक्ष्मी चेक्कुल पंपिणी कार्यक्रम निर्वहिंचारु। मुख्य अतिथिगा एंपीपी गंगन स्वरूप महेश, जेडपीटीसी गट्ल मेनय्य, मार्केट कमिटी चेयरमैन येनुगुल श्रीनिवास पाल्गोनी कल्याण लक्ष्मी चेक्कुलनु पंपिणी चेशारु। ई संदर्भंगा प्रजा प्रतिनिधुलु मात्लाडुतू आडबिड्डल पेंडली चेसिन निरुपेदल तल्लिदंड्रुलकु कल्याण लक्ष्मी चेक्कुलु कोंडंत अंडगा निलुस्तुन्नायनि अन्नारु। पेंडली चेसुकुन्न आडपడుచులకు మేనమామ కట్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్నారని అన్నారు। దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు। ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రైతులకు, ప్రజలకు, మహిళలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ప్రజలు నడుస్తున్నారని అన్నారు। లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసరెడ్డి నరసరెడ్డి, కోఆప్షన్ జమీలా బేగం, గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, వార్డ్ మెంబర్ చేపియాల గణేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మణి నరసయ్య, నాయకులు పూదారి శ్రీనివాస్, దాసరి గంగరాజం, దయ్యాల నారాయణ తదితరులు పాల్గొన్నారు। మనకు ఈ రుద్రంగి మండలంలో 9 చెక్కుల వచ్చినవి, వాటిని ఈ రోజు మన ఎంపీపీ గారి అధ్యక్షతన పంపిణీ చేయడం జరిగింది। ఇట్టి చెక్కులను లబ్ధిదారులు మా బ్యాంకులోని డ్రా చేసుకోగలరని కోరుచున్నాను। గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి కృషి, అదే విధంగా కేసీఆర్ గారి దార్శనికత తోటి ఒక మీనమామ కట్నం లాగా ఇస్తున్నటువంటి 1 లక్ష రూపాయలు మరి లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడతాయి। ఇట్లాంటి పథకాలు, వందలాది పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। ఈ యొక్క కళ్యాణలక్ష్మి చెక్స్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడబిడ్డలకు మేనమామ కట్నం కింద 1 లక్ష 116 రూపాయలు ఎంతో మేలుదాయకమని చెప్పేసి మనందరికీ తెలుసు। అలాగే ఇలా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు రుద్రంగి మండల తహసీల్దార్ కార్యాలయంలో 9 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు మంజూరు చెక్కులు పంపిణీ చేసుకోవడం జరిగింది। 9,14,400 రూపాయలు మరి ఈ చెక్కులను ఈరోజు పంపిణీ చేసుకోవడం అనేది జరిగింది। ముందుగా ఈ మంజూరుకి కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి మా అందరి పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ప్రపంచంలోనే ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారు, మరి వారు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో, ప్రతిపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడా కూడా ఇటువంటి పథకాలు లేవు, కానీ ఇక్కడికి వచ్చి కల్లిబోల్లి మాటలు చెప్పి ఏదో ఆగమాగం చేస్తూ ఉన్నారు। ప్రజలందరూ గ్రహించాలి, రానున్న రోజులలో ఏ రాష్ట్రం మన లేని విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రదాత అదే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, మరి వారిని ఏ ఎన్నికలలో కూడా అయినా కూడా ముందు ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని ప్రజలందరికీ, లబ్ధిదారులకు కూడా అందరికీ తెలియజేసుకుంటూ, మునుముందు కూడా మరి ఇంకెన్నో పథకాలు చేసే విధంగా కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు। రుద్రంగి మండల కేంద్రంకి చెందినటువంటి 9 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు గౌరవ స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో, కేసీఆర్ గారి కృషితో ఇక్కడ మేము ఈ చెక్కులను అందివ్వడం జరిగింది। ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు అనేటివి ఒక్కొక్క పేద ఇంట్లో 1 లక్ష రూపాయలంటే చాలా విలువగల విషయం, అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం చాలా చాలా గర్వకారణం। ఇదే విధంగా ఇంతే కాకుండా ఈ విధంగా ఈ కళ్యాణ లక్ష్మి కానీ ఇతరత్రమైనటువంటి పథకాలన్నీ కూడా మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము। మనకి రైతులకి అందరికీ కూడా మేలు చేసేటువంటి ఈ ప్రభుత్వం మనకి ఎల్లప్పుడూ ఉండాలని, రైతులకు రైతుల మోటార్లకు పొలాలకు మీటర్లు పెట్టే ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా అందరం కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాము। నుంచి పెళ్లి జరిగిన వాళ్లకు
పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్ కోసం వెళ్ళడం కానీ అక్కడ ఏ ఖర్చులు భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు ఉండేటువంటి సరైన జాగ్రత్తల కోసం పోషణ ఇవ్వడానికి అంగన్వాడీలు, అదేవిధంగా పిల్లల స్కూల్ కోసం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ పాఠశాలలు, వాళ్ళు పెరిగితే కాలేజీలు, తర్వాత వాళ్ళకి విద్య అంటే వారు విద్యలో నిపుణత సాధించి ఉంటే వారు విదేశాలకు వెళ్ళడానికి కూడా సహాయం చేస్తున్నటువంటి మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ మున్ముందు కూడా ఇంకా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని మీరందరూ కూడా దీవించాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.